టీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా పార్టీ వర్గాలు మాత్రం స్పష్టంగా కూడా చెప్తున్నారు ఈ వారం రోజుల్లో కేసీఆర్ ఢిల్లీ వెళ్ళబోతున్నారు అనేది, కొంత లీక్స్ అనేది కూడా బయటకు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయిన తర్వాత కేసీఆర్ కేవలం ఒకరోజు మాత్రమే బయటకు వెళ్ళడం జరిగింది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో కేసీఆర్ కూడా ఇక్కడ కూడా కనిపించలేదు, వెళ్ళలేదు. కాబట్టి ఇప్పుడు ఢిల్లీ వెళ్ళడంపైనే ఈ యొక్క రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తున్నారు ఇటు బీజేపీతో పాటు బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్తున్నాయి అనేది, పొత్తులు కలవబోతున్నాయి అనేది వారు చెప్పినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళడం వెనుక అనేక కారణాలు ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కేసీఆర్ ఏ అడుగు పెట్టినా కూడా ఖచ్చితంగా దానికి ఒక అంత బలంగానే ఒక ఆలోచన కూడా ఉంటుంది, బలంగానే ముందు కూడా వెళ్ళేటువంటి పరిస్థితులు ఎన్నో సందర్భాల్లో మనం చూసాం. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ ఢిల్లీ వెళ్ళడం వెనుక మాత్రం ఈ యొక్క చర్చనీయంగా మారింది. అనేక మంది అనేక చర్చలు కూడా జరుపుతున్నారు. ముఖ్యంగా ఈ పొత్తులకు సంబంధించినటువంటి అంశం గతంలో బీజేపీతోటి కలిసి ముందు కూడా వెళ్ళడం జరిగింది. ఇటు వారికి పూర్తి స్థాయిలో కొంత మద్దతు కూడా తెలిపినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పైన ఎక్కువగా ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. బీఆర్ఎస్ చేసినటువంటి అవినీతిని ఇటు ప్రజలకి తీసుకెళ్ళి ప్రజల ముందు కూడా మేము పెడతామని చెప్పేసి అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం సంబంధించినటువంటి అంశాలు కీలకంగా లేవనెత్తారు. ఆ అంశాలన్నిపై కూడా చర్చించడం జరిగింది. ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కూడా అసెంబ్లీ సాక్షిగా కొనసాగింది. కానీ కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాలేదు. కేవలం నల్గొండలో జరిగినటువంటి సభ ఏదైతుందో ఆ సభలోనే కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడినటువంటి ఆ మాటలు కూడా మనం చూసాము. కాంగ్రెస్ పార్టీ కేవలం చేతకానితనం వల్లనే ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉంది, గతంలో 10 ఏళ్ల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో అభివృద్ధి ఏ విధంగా ఉంది, ఇప్పుడు 10 ఏళ్ల పాటు పాలించినటువంటి సమయంలో అభివృద్ధి ఏ విధంగా జరిగింది అనేది ప్రజలందరూ కూడా గమనించారనే విధంగా కేసీఆర్ కూడా కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ పొత్తులకు సంబంధించినటువంటి అంశం కీలకంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే లోక్సభలో లోక్సభ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో మరికొద్ది రోజుల్లోనే ఈ యొక్క లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. దాంతోపాటు బీజేపీ కూడా ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టడము, దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎక్కువగా లోక్సభ సీట్లు కూడా కైవసం చేసుకోవాలనే అంశాలపై కూడా అనేక ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే కొంత ఏమైనా స్కెచ్ జరుగుతుంది అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మొత్తానికి మనకున్నటువంటి సమాచారం ప్రకారం కొంత బీజేపీ తోటి పొత్తు ఉండకపోవచ్చు, కానీ బ్యాక్ సపోర్ట్ అనేది బీఆర్ఎస్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టు కూడా మనకి ఆ పార్టీ వర్గాల నుంచి కూడా కొంత సమాచారం కూడా అందుతుంది. ఎందుకంటే రీసెంట్గా చూసామంటే ఆ మాజీ మంత్రిగా పనిచేశారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో పొత్తుతోటే ఈ యొక్క ఎంపీ టికెట్ తన కుటుంబానికి వస్తుందని చెప్పేసి కూడా ఆ వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. దాన్ని ఖండిస్తూ బీజేపీలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి కావచ్చు అనేక మంది కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో పొత్తులకు పోదు, కానీ చెప్పలేం రాజకీయం అనేది ఏ విధంగా ఉండబోతుంది. చివరి క్షణంలో కొంత మార్పులు అనేది ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు చూసాము. బీజేపీ ఎన్డీఏ తోటి కలిసి ఉన్నటువంటి పార్టీలు ఏదైతే ప్రాంతీయ పార్టీలు రీసెంట్గా విడిపోయేటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలను కూడా బీజేపీ కలిసి ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో బీజేపీ అధిష్టానం కూడినట్టు కూడా తెలుస్తుంది. రీసెంట్గా అమిత్ షా కూడా ఈ అంశాలపై కూడా వారు స్పష్టంగా చెప్పారు, ప్రాంతీయ పార్టీలు తమ రాజకీయాలు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని అనుగుణంగా వాళ్ళు వారంతటి వారే వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఎన్డీఏ ఎక్కడ కూడా ఎవరిని వెళ్ళిపోవాలని చెప్పి చెప్పలేదు. కాబట్టి ఎవరు వచ్చినా కూడా వారిని స్వాగతిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రీసెంట్గా అమిత్ షా కావచ్చు, అనేక మంది కేంద్ర మంత్రులు తెలంగాణలో పర్యటించారు, ఇటు ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటించారు, అనేక సభలు కూడా నిర్వహించడం జరిగింది. ఆ సభలో బీఆర్ఎస్ పార్టీపై అనేక ఆరోపణలు కూడా చేయడం జరిగింది. కానీ అందరూ అనుకునేది ఏంటంటే ఇది ఖచ్చితంగా కొంత పొత్తు అనేది ఉండకపోవచ్చు అనేది చెప్పడం రాజకీయంలో ఏదైనా జరగవచ్చు, ఎప్పుడు ఏ క్షణంలోనో జరగవచ్చు అనేది మనకి ఇందాక చెప్పినట్టు అనేక రాష్ట్రాలు కూడా చూసామంటే ఈరోజు కొట్టుకున్నటువంటి పార్టీలు తెల్లారేసరికే పొత్తులు పెట్టుకున్నటువంటి సందర్భాలు అనేక
సార్లు కూడా మన అనేక సందర్భాలు కూడా మనం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళడం వెనుక ఈ రాజకీయం అనేది చాలా కీలకంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ అడుగు పెడితే మాత్రం ఖచ్చితంగా ఏదైనా కానీ దానికి ఆలోచన తర్వాతనే ఈ యొక్క ముందడుగు కూడా కేసీఆర్ పెట్టేటువంటి ఆలోచన ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి చూడాల్సింది కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఏ విధంగా ఉండబోతుంది. ఇప్పుడు వార్తలు వస్తున్నటువంటి అంటే ఈ పొత్తులకు సంబంధించినటువంటి అంశాలు పొత్తులకు వెళ్తారా లేకపోతే బ్యాక్ సపోర్ట్ చేస్తారా లేకపోతే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది.